మార్నింగ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ స్టడీ రూమ్. ఈరోజు నేను మీకు మనకి నిష్ఠా ట్రైనింగ్లో భాగంగా మోడల్ పోర్ట్ఫోలియో 5ని మీకు ఈ లెసన్ ప్లాన్ ద్వారా నేను వివరించడం జరుగుతుంది. సో ఇది లెసన్ ప్లాన్ నేను ఎలా రాశాను, ఎలా చెప్తాను అన్న విషయాలు ఇక్కడ రాశాను. బట్ వీడియో కూడా ఈ కింద, అంటే ఈ లెసన్ ప్లాన్ యొక్క వీడియో ఏ విధంగా బోధించాను అన్నది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముందుగా రిటన్ డాక్యుమెంట్, అంటే మనం రాసినటువంటి లెసన్ ప్లాన్ ఎలా ఉంది అనేది చూద్దాం. బోధనాభ్యాసన ప్రక్రియలో మరియు మూల్యాంకనంలో ఐసీటీ పాత్ర ఏ విధంగా ఉంది, అంటే మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లోని మళ్ళీ విద్యార్థుల్ని మూల్యాంకనం చేయడంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాత్ర ఏ విధంగా ఉంది అన్నది మనం ఈ వీడియోలో, అదే ఈ లెసన్ పాఠ్యాంశంలో మనం చూద్దాం. సో మొదటగా మనం మీకు నచ్చిన విషయాన్ని ఏంటి అంటే మీకు నచ్చిన విషయాన్ని నుండి ఒక అంశాన్ని ఎంచుకోండి. అలాగే బోధనాభ్యాసన ప్రక్రియ మరియు మూల్యాంకనంలో ఐసీటీని అనుసంధానించగల వినూత్న ఆలోచనని కేంద్ర రూపంలో ప్రదర్శించండి అని మనకి ముందు ఈ మోడల్ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు ఇవ్వడం జరిగింది. సో దానికి కానీ నేను తీసుకున్న లెసన్ ఏంటి అంటే, అంటే ఇవన్నీ కూడా చూడండి, హెడ్డింగ్స్, సబ్జెక్టు, గ్రేడు, అధ్యాయము, అంశము, ఆశించే అభ్యసన సామర్థ్యాలు, మూల్యాంకనంలో ఏ విధంగా ఈ పూర్వజ్ఞానాన్ని గెంతి తెచ్చుకోవడం, మూల్యాంకనం, ఈ స్టెప్స్ అన్ని నేను రాసినవి కదండి. మనకి మోడల్ పోర్ట్ఫోలియోలో ఏవైతే ఇచ్చారో ఆ స్టెప్స్ అన్ని కూడా నేను ఫాలో అవుతూ రాసింది. సో సబ్జెక్ట్ నేను ఏం తీసుకున్నానంటే బయాలజికల్ సైన్సెస్, ఎందుకంటే నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను. సో గ్రేడ్ వచ్చి ఇక్కడ 9th క్లాస్, అలాగే అధ్యాయం వచ్చి జంతు కణజాలము. అందులో సబ్ టాపిక్ ఏంటి అంటే సంయోజక కణజాలంలో నేను రక్తము అనే అంశాన్ని తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఈ ఇమేజెస్ అనేవి ఇక్కడ అతికించడం అనేది జరిగిందనమాట. ఇక మనం ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు ఆశించే అభ్యసన సామర్థ్యాలు ఏంటి అంటే, అంటే నేను ఇక్కడ వీడియో ఇచ్చి లింక్ ఇచ్చానని చెప్పాను కదా, మీరు ఒక వీడియో చూసారనుకోండి, ఆ వీడియో చూసినాక విద్యార్థులు ఈ లక్షణాలు అనేవి డెవలప్ అవుతాయి, అంటే నేను ఈ అభ్యసన సామర్థ్యాన్ని నేను ఆశిస్తున్నానని తెలుస్తుంది అనమాట. సో ఏవేవి అంటే మోడల్గా కొన్ని రాసాను చూడండి. విద్యార్థులకి రక్తం కూడా ఒక రకమైన సంయోజక కణజాలమని, అధిక భాగం మన శరీరం అంతా రక్తమే ఉంటుందని తెలుసుకుంటాడు. అలాగే రక్తంలోని కణాలు అనేటువంటి రక్త ఫలికలు లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి కారణాలను కూడా విశ్లేషిస్తాడు. అలాగే ఈ పాఠ్యాంశంని నేను ఐసీటీ అంటే కొన్ని వీడియో లెసన్ చెప్పడమే కాదు, దానికి సంబంధించి రిలేటెడ్ పిక్చర్స్, వీడియోస్ని అక్కడ నేను చెప్తున్నప్పుడు ఆ పక్కన అవి రావడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, విద్యార్థి ఏదైతే వింటున్నాడు, అంటే నార్మల్ క్లాస్ రూమ్ టీచింగ్లో మనం ఇవన్నింటినీ కూడా చూపించలేము, చూపించినా అందరికీ కూడా క్లియర్గా కనిపించకపోవచ్చు. కానీ ఒక వీడియో మనం ఈ లింక్ ఇప్పుడు ఇలాంటి కోవిడ్ టైంలో ఆ వీడియో యొక్క లింక్ని మనం విద్యార్థులకు పంపించినా, లేదంటే ఆల్మోస్ట్ చాలామంది ఇళ్లలో ఇప్పుడు ఫోన్లు అవి ఉన్నాయి కాబట్టి, సో మనం దీన్ని ఉపయోగించి చెప్పినట్లయితే ఇంకా వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం, అంటే ఏదైతే వింటున్నారో చూస్తున్నారో దాని యొక్క డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు పొందడం జరుగుతుంది. అలాగే విద్యార్థులను వీడియో నేరుగా చూడడం వల్ల ప్రశ్నించే సామర్థ్యాన్ని కూడా పొందుతారు. అలాగే మనం రక్త కణాలను మైక్రోస్కోప్ నందు పరిశీలించినప్పటికీ కూడా వీడియోస్లో ఎర్రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికల కదలికలను అనేవి మనం వీడియోలో చూసినంత ప్రత్యక్షంగా మనం చూపించలేము. అందుకే బోధనలో ఐసీటీ టూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్లు. అలాగే విద్యార్థులు మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు రక్త పరీక్షలు చేయడం ద్వారా కూడా, అంటే రక్తం ద్వారా కూడా మనం వ్యాధిని నిర్ధారించమని తెలుసుకుంటాడు. అలాగే విద్యార్థులు నేరుగా వాటి యొక్క ఆకారం చూడడం వల్ల వాటి యొక్క బొమ్మల్ని కూడా గీస్తాడు, అంటే డ్రాయింగ్ స్కిల్స్, క్వశ్చనింగ్ స్కిల్స్, అలాగే డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఇందులో డెవలప్ అవుతుంటాయి. అలాగే హృదయం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా రక్తాన్ని పంపిణీ చేస్తుంది అనేది కూడా చూసి అభినందిస్తాడనమాట. సో ఇందులో కీలక భావనలు విషయ సంపూర్ణత, అంటే ఎలాంటి విషయాలు ఉంటాయి ఎలాంటి, సో రక్తము అది ఒక సంయోజక కణజాలమని, రక్తం నందలు ఏ అంశాలు ఉంటాయి, ప్లాస్మా మరియు కణభాగం ఉంటుందని, మళ్ళీ కణభాగంలో ఎర్రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయని, అలాగే రక్తం యొక్క ఉపయోగాలు, అంటే మన శరీరం రక్తం చేసేటటువంటి వివిధ రకాల పనులు ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఇక్కడ నేను రక్తం అని చెప్పి ఎన్ని డయాగ్రామ్స్ ఎందుకు ఇచ్చాను అంటే ఇవి ఎర్రక్త కణాలు, ఇవి ఎర్రక్త కణాలు ఎక్కడ పుడతాయి, అస్థి మధ్యలోంచి పుడతాయని, అలాగే ఎర్రక్త కణాలు రక్తాన్ని పంపిణీ చేసే అవయవం ఏంటి, హృదయము. రక్తాన్ని శుద్ధి చేసేది అంటే కార్బన్ డైఆక్సైడ్ని తొలగించి ఆక్సిజన్ చేర్చేది ఉపరితిత్తులు కాబట్టి, కావున నేను ఈ పిక్చర్స్ అన్నింటినీ కూడా వాటి రిలేటెడ్గా ఇక్కడ స్టిక్ చేయడం అనేది జరిగింది. ఇక పూర్వ జ్ఞానం,
इधी मॉड्यूल हेडिंग सो पूर्वज्ञान ये विधा पा विद्यार्थी एमदो तरगति जंतु कणाल आकार अटे रकर कणाल आकार सो अंत इंदो एर्रक्त कणा अंत एयत क्लास जरूरी एर्रक्त कणा ये आकार तेर्रक्त कणा ये आकार जरूरी सो दी चूसी इक वीडियो ज्ञप्ति तेजुटाड़न अलगे विद्यार्थुर् कणमु अंटे दचिता केन्द्रकम इतर कणांगल వాడు అంతర్జీవ ద్రవ్యజాలం ఇవన్నీ ఉంటాయని గుర్తు చేసుకుంటాడు మైటోకాండ్రియా ఉంటది కేంద్రకం ఉంటదని జ్ఞప్తి తెచ్చుకుంటాడు అలాగే 9th క్లాస్ లో కూడా ఫస్ట్ లెసన్ కూడా కణం యొక్క నిర్మాణమే కాబట్టి సో దాంట్లో కూడా ఉంటాయి అన్నమాట కానీ ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం మైటోకాండ్రియా అంతర్జీవ ద్రవ్యజాలం క్షీణించి ఉంటాయని మన లెసన్ లో చెప్పేటప్పుడు దానికి కారణం ఏముంటుందని ప్రశ్నించడానికి అలాంటి ప్రశ్నలు రేకెత్తడానికి అవకాశం ఉంటది సో నేను వీడియోలో అవన్నీ కూడా అంటే అలా క్షీణించి ఉండడం వల్ల లాభమా నష్టమా అనేది కూడా నేను వీడియోలో వివరించడం అనేది జరిగింది ఇక్కడ కాలేయం ఎందుకు ఇచ్చాను అంటే ఎర్రక్త కణాలు వచ్చింది అంటే తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడు ఎక్కడ పుడతాయి అంటే కాలేయం నుంచి ప్లియం నుంచి పుడతాయని అలాగే 120 రోజుల తర్వాత ఎందుకు ఎప్పుడు ఎక్కడ చనిపోతాయి అంటే ఎక్కడ విచ్ఛిన్నం అవుతాయి అంటే కాలేయంలోని ప్లియంలోని విచ్ఛిన్నం అవుతాయని ఇవన్నీ కూడా ఎర్రక్త కణాలు తెల్ల రక్త కణాలు వివిధ రకాల ఆకారాలు వీటి డయాగ్రమ్స్ నేను ఇక్కడ స్టిక్ చేయడం అనేది జరిగింది ఐసీటీని అనుసంధానించగల నూతన ఆలోచన దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఐసీటీని అనుసంధానించడం వల్ల విద్యార్థులకు జ్ఞానం నైపుణ్యాలు వైఖరులను నేర్చే మార్గాలకు దోహదం చేస్తాయంట విద్యార్థికి అంటే పాఠ్యాంశాన్ని మరింత ఆసక్తికరంగా అంటే లైవ్ లోకి తీసుకొచ్చి మనం చెప్పొచ్చు అన్నమాట అలాగే జీవశాస్త్రంలోని రక్త కణజాలాలను వివరిస్తూ తదనుగుణంగా చిత్రాలను వీడియోలను చూపిస్తూ బోధిస్తూ ఉండడం వల్ల ఏదైతే వింటున్నారో నేర్చుకుంటున్నారో చూస్తున్నారో దాని యొక్క ప్రత్యక్ష అనుభవం పొందడం వల్ల ఎక్కువ కాలం వాళ్ళ మెదడులో అనేది నిలిచి ఉంటది లేదా గుర్తు ఉంటది అన్నమాట అంటే ఎక్కువ కాలం మర్చిపోకుండా ఉంటారన్నమాట దానివల్ల ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అలా ఎలా అంటే అది మనం తయారు చేసుకున్న ఈ లెర్నింగ్ వీడియోస్ని ఐసీటీ ద్వారా మన పాఠశాలను వర్చువల్ క్లాసెస్ సార్ ఎర్నెట్ క్లాసెస్ అంటే హై స్కూల్లో కొన్ని స్కూల్స్కి ఇవ్వడం జరిగింది సో మా స్కూల్లో అయితే ఎర్నెట్ క్లాసెస్ ఉన్నాయి దాని ద్వారా బోధించడం జరిగింది అలాగే డీసీఆర్ క్లాసెస్ ద్వారా కానీ లేదంటే మన ల్యాప్టాప్లో చూపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇలా వీడియో ఒక ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుంటే టెక్స్ట్ బుక్ మారేంత వరకు కూడా అవే ఉంటాయి తర్వాత ఇప్పుడు 16 మంది విద్యార్థుల్ని సోషల్ డిస్టెన్స్లో కూర్చోబెట్టి చెప్పిన లెసనే మళ్ళీ మళ్ళీ చెప్పడం కాబట్టి సో మనం ఇలా ల్యాప్టాప్ మనం పట్టుకెళ్ళి చూపించినా లేదంటే ఎర్నెట్ క్లాస్లో కూర్చోబెట్టి చెప్పుకున్నా చాలా ఈజీగా విద్యార్థులకి అర్థమవుతుంది అలాగే దీని ద్వారా ఇంకా మనకు ఉపయోగం ఏంటంటే అదే విధంగా విద్యార్థులకి ఈ పాఠ్యాంశం యొక్క లింక్ ని వారి మొబైల్ ద్వారా పంపడం వల్ల వారు ఏదైనా పాఠ్యాంశం మిస్ అయినా ఆబ్సెంట్ అయినా మరలా మరలా ప్లే చేసుకొని నేర్చుకోవచ్చు దీనివల్ల సాంప్రదాయ అభ్యసన దృష్టి కంటే విద్యార్థులు ఎక్కువ దృష్టి పెడతారు అలాగే మూల్యాంకనం గురించి నూతన ఆలోచన విద్యార్థులు వీడియో చూడడం వల్ల ప్రత్యక్ష అనుభవాల సులభంగా అర్థమవుతుంది వారికి ఏమైందో అర్థమైందో ప్రశ్న అడగడం ద్వారా కూడా జవాబుల్ని రాబట్టవచ్చు అలాగే ఇంకా మనం దీనికి వర్క్ కూడా అంటే నేను ఈ వీడియోలో అంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన వీడియోని నిన్ను ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి క్లాస్ రూమ్లో ఇచ్చినప్పుడు నోట్ చేసుకుంటూ చేస్తారు కాబట్టి లేదంటే ఇంటికి కూడా మనం పంపించవచ్చు కొన్ని వర్క్షీట్స్ని అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కానీ పీహెట్ అనే పెట్ అనే సాఫ్ట్వేర్ ద్వారా అలాగే వివిధ రకాల ఆకారాలు వాటి పేర్లను విధులను జతపరచబడడం అలాగే వివిధ రకాల వర్క్షీట్స్ని క్లాస్ రూమ్లో డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదంటే వాళ్ళ మొబైల్కి లింక్ ద్వారా కూడా మనం పంపించవచ్చు అన్నమాట సో ఇదండి నేను తయారు చేసినటువంటి వీడియో సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ